ఇటీవల తెలంగాణలో అకాల వర్షాలు కురిశాయి. దీంతో పలు జిల్లాల రైతులు చేతికొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టం చేకూర్చింది. ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతలను అతలాకుతలం చేసింది. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు బొప్పాయి, మామిడి సహా ఇతర పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనితో రేవంత్ ప్రభుత్వం వారికి అండగా నిలవడానికి ముందుకు వచ్చింది. పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో 40,000 ఎకరాలకు పంట నష్టం జరిగినట్లు సర్కార్ గుర్తించింది. ఆ నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందించారు. నివేదిక పరిశీలించి రైతుల ఖాతాల్లో ఎకరానికి 10,000 వేయనున్నారు. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే నగదు రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఇప్పటికే రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఇక రాష్ట్రంలోని 69 లక్షల రైతులకు గాను 58 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెప్పుకొచ్చారు. మిగిలిన రైతులకు త్వరలోనే నగదు బదిలీ చేస్తామని వెల్లడించారు. రైతులు సాగు చేసే పంటలకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఒకే దఫాలో పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇక పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఎకరాకు 10,000 ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది.